నుంచి పైకి వస్తే మనకి ఇక్కడ పుట్ట ఉంటుంది అన్నమాట. సో నేను అంతకుముందు వచ్చినప్పుడు అయితే పెద్ద పుట్ట ఉండేది, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. సో ఇక్కడ పుట్ట దగ్గర కూడా చాలామంది పూజలు చేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రూట్ కనిపిస్తుంది కదా, కొంచెం చెట్లలో నుంచి ఇది మనం పైకి, ఈ మధ్యలో ఉన్న కొండపైన ఇంకొక టెంపుల్ ఉంటుందన్నమాట, అది బొచ్చుకోటయ్య అంటారు. బొచ్చుకోటయ్య టెంపుల్కి వెళ్ళాలంటే ఈ దారిలో వెళ్ళాలన్నమాట. ఇటు నుంచి ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం 12 అవుతుంది. యాక్చువల్గా బొచ్చుకోటయ్య స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తారు, కానీ మనకి ఈ కొండ తర్వాత ఆ కొండ మీద రూట్ అయితే కనిపిస్తుంది. ఒక 5-6 మెంబర్స్ అయితే వెళ్తున్నారు అన్నమాట. ఇప్పుడు టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అంతకుముందు చాలా చిన్న టెంపుల్ ఉండేది, ఇప్పుడు పెద్దదైతే కట్టారు. ఇక్కడ ఒక గ్లాస్ హౌస్ అయితే ఉంటుంది. మనం పుట్టదని చూసాం కదా, పుట్ట పక్కనే మనకి ఒక గ్లాస్ హౌస్ ఉంటుంది అన్నమాట. చాలా సంవత్సరాల క్రితం అయితే కొంచెం నీట్గా ఉండేది, లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కొంచెం నీట్గా లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం నీట్గా క్లీన్ చేస్తున్నారు. కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ మెడిటేషన్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లోపల చాలా చల్లగా ఉంది, సో ఎండ టైంలో ప్రశాంతంగా కూర్చోవడానికి బాగా చాలా బాగుంటుంది అన్నమాట ఈ ప్లేస్. మెట్ల మీదుగా నడుచుకుంటూ రావాలంటే ఇలా వస్తారనమాట. సో ఇలా వస్తే ఇక్కడ మనకి గొల్లభామ గుడి ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ నుంచి బయటికి ఇట్లా వచ్చేయచ్చు అనమాట. మనం బైక్ మీద వచ్చాం కాబట్టి వేరే రూట్లో వచ్చాం. సో బై వాక్ రావాలంటే మాత్రం ఇలా రావాలి. మనం ఇప్పుడు శివలింగంకి ఎగ్జాక్ట్గా కింద ఉన్నాం అనమాట. ఈ కన్స్ట్రక్షన్కి పైన ఏముందంటే శివలింగం ఉంది. సో శివలింగం చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ నుంచి మనం పైకి వస్తే ఇక్కడ మనకి శివలింగం అయితే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది శివలింగం. ఇదిగోండి ఇక్కడైతే మనకి టెంపుల్ ఉంది. అండ్ మనం ఇందాక వెళ్ళాం కదా, శివుడి విగ్రహం ఏమో అక్కడ ఉంది. అక్కడేమో గ్లాస్ హౌస్ అండ్ పుట్ట, అండ్ ఇక్కడైతేనేమో మనకి బొచ్చుకోటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట.